తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లను గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని 13 సీట్లు గెలుచుకొని క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. ఈ మా ఇంటి ముందు రోడ్డు లేదని ఎవరు అడిగినా తక్షణమే మంజూరు చేస్తామని తెలిపారు. ఇందుకోసం 25 కోట్ల నిధులను బఫర్ కింద పెట్టుకున్నామన్నారు. మరో 125 కోట్లతో నగరంలోని మిగిలిపోయిన మెయిన్ రోడ్లన్నీ నిర్మిస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్షాలకు ఏ సబ్జెక్టు లేక గృహలక్ష్మి బీసీ బంధు లాంటి స్కీంలపై రాజకీయాలు చేస్తున్నారని, గృహలక్ష్మి బీసీ బంధు స్కీమ్లు నిరంతర ప్రక్రియ అని మంత్రి గంగుల పునరుద్ధరించారు. కనీసం రోడ్డు కనెక్టివిటీ లేదు అని చెప్పి ప్రతి గ్రామంకు రోడ్డు కనెక్టివిటీ ఇవ్వాలి, టౌన్లో ప్రతి వార్డులో కూడా రోడ్డు మంచి అద్భుతమైన రోడ్డు సేవ వేయాలి, రోడ్డు యొక్క కరీంనగర్ టౌన్ యొక్క రూపురేఖలు మార్చాలని అదే తలంపుతో మేము పనిచేస్తూ ఉంటాం. ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ఏదైతే దేనికోసం అవకాశం ఇచ్చిందో ఆ రకంగా ప్రజలకు మనం పనులు చేయాలని చెప్పేసి ఆలోచించిన ముందుకు వెళ్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో కరీంనగర్ రూరల్ మండలం కానీ, కొత్తపల్లి మండలం కానీ, కొత్తపల్లి మున్సిపాలిటీ కానీ అండి, ఇందులో ఆల్మోస్ట్ ఆల్ ఇంటర్నల్ రోడ్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం. మెయిన్ రోడ్స్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. రెండు గ్రామాల మధ్యన కనెక్టివిటీ రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయి. సో మిగిలినవి లాస్ట్ చివర వెళ్ళాక మొన్న కొన్ని కొన్ని రోడ్లు మిస్ అయినాయి సార్, ఇవి కూడా చేస్తే అయిపోతుందని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తే 16 కోట్ల 10 లక్షల రూపాయలు ఇవైతే మొత్తం కంప్లీట్ సార్, ఇక మీకు ఒక్క రోడ్డు కూడా దొరకదు అని చెప్తే దాని కూడా ఈరోజు శాంక్షన్ చేసుకోవడం రావడం జరిగింది. ప్రొసిక్యూషన్ కూడా జరిగింది ఎస్డిఎఫ్లో. దాంతోపాటు 16 కోట్లతోటి ఒక కాజీపూర్లోనే 4.5 కోట్ల రూపాయల విలువ గల భూమి ఫ్యామిలీ అంతా. సో ఇది కాజీపూర్లో ఒక మెయిన్ రోడ్డు ఉంటుంది, 3 గ్రామాలు కలిపేది, అది 7 కిలోమీటర్ దూరం వస్తుంది. ఈ దీంతో 7 కిలోమీటర్ మొత్తం రూరల్ ఆ టౌన్ మొత్తాన్ని కూడా ఆ గ్రామం మొత్తం కూడా రోడ్డు చేసుకుంటూ పోతారు 4.5 కోట్ల రూపాయలు అవుతుంది. ఫీల్డ్లకు పోయే రోడ్డు ఇది కాబట్టి చాలా ఇంపార్టెంట్ రోడ్డు కాబట్టి దానికి కూడా 1.25 కోట్ల రూపాయలతో ఈరోజు శాంక్షన్ చేయడం బొమ్మకల్లో. రెండోది మొగ్దుంపూర్లో ఒక డబుల్ బెడ్రూమ్ నుంచి రాజీవ్ రహదారికి 1 కిలోమీటర్ ఉన్నది, దానికి కూడా 1 కోటి రూపాయలు శాంక్షన్ జరిగింది. ఇంటర్నల్ రీసీల్లోకి 4 కోట్ల రూపాయలు అంటే బొమ్మకల్లో 4 కోట్ల రూపాయలు ఇదొకటి. తర్వాత మల్లికార్జున టెంపుల్ ఒకటి 5.5 కోట్ల రూపాయలు ఓన్లీ బొమ్మకల్కు ఈరోజు కేటాయించడం జరిగింది. తర్వాత నాగులమల్లె నుంచి నరసింగపూర్, ఇది చొప్పాండి కాన్సెన్స్ వస్తుంది, నాగులమల్లె మా ఊరు, కొంచెం చొప్పాండి కాన్సెన్స్ ఎండ్ అవుతుంది కాబట్టి దానికి ఆ ప్రజలు కూడా మా ఫీల్డ్స్ అని ఇటే పోతున్నాయి కాబట్టి మన కాన్సెన్స్ కాకుండా ఈ ఫీల్డ్లో మా రైతులే ఉన్నాయని చెప్తే అది 2 కోట్ల రూపాయలతోటి రోడ్డు శాంక్షన్ జరిగింది. తర్వాత కొత్తపల్లిలో చింతకుంట విలేజ్, కొత్తపల్లి మండలంలో పద్మశాలి భవన్ నుంచి పీవీఆర్ ఫంక్షన్, మా జడ్పీస్ గారు ప్రతిసారి కోరుకుంటారు ఇదే, దాన్ని అడిగిన దాని కూడా 1 కోటి రూపాయలు కూడా మేము మెన్షన్ చేయ జరిగింది. అండ్ ఒక కిలోమీటర్కు 60 లక్షలు అవుతుంది కానీ మనం 1 కోటి రూపాయలు పెట్టి ఉంటే అక్కడ ఏమన్నా మిగతా పోల్స్ తీయడం కానీ ఇంకా సీసీ రోడ్స్ అవసరం పడితే కానీ సీసీ రోడ్ కూడా అడిషనల్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అట్లనే మనకు ఆర్ఎన్బి రోడ్ టు మల్కాపూర్లో, ఈ మల్కాపూర్లో ఫీల్డ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా, దానికి ఒక 60 లక్షలు ఒక కిలోమీటరు, టోటల్ 16 కోట్ల రూపాయల ఇంటర్నల్ రోడ్స్ గ్రామీణ ప్రాంతంలో ఇచ్చినాం. ఇప్పటికే మొన్న శాంక్షన్ చేసిన రోడ్స్, చెర్లబుత్కు రోడ్స్ కానివ్వండి, ఫకీర్పేట రోడ్ కానీ, ఈ రోడ్స్ అన్నీ కూడా చాలా స్పీడ్గా పనులు నడుతున్నాయి. దాంతోపాటు ఈ రోడ్స్ కూడా మనం రేపు టెండర్ పిలిస్తే మ్యాక్సిమం మనం సెప్టెంబర్ 1 వీక్లో ఈ రోడ్స్ అన్ని స్టార్ట్ చేసుకొని అక్టోబర్ ఎండింగ్ వరకు ఈ రోడ్స్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేస్తాము. ఈ శాంక్షన్ వలన ఆల్మోస్ట్ కరీంనగర్ రూరల్ మండలంలో ఉన్న అన్ని రోడ్లు కూడా